నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం ఎక్కువగా ఏంటంటే దసరా అయితే అమ్మవారిని, ఇప్పుడు కార్తీక మాసం వస్తే శివుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా, అలా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకమైన దేవుడు అంటూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతికి అసలు ఏ దేవుణ్ణి పూజించాలి? అసలు ఆ రోజు మనం ఏ విధంగా చేస్తే మంచిదండి? చాలా చాలా మంచి ప్రశ్నలు వేస్తున్నావు బంగారు తల్లి. ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ అనగానే శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అన్న శ్రీ మహావిష్ణువుని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి చెప్పుకుందాం. ఆయన ఒకనొక సందర్భంలో భూమి సముద్రం అడుక్కి వెళ్ళిపోయింది. అప్పుడు వరాహ అవతారంలో ఆయన భూమిని ఉద్ధరించినటువంటి రోజు ఈ మకర సంక్రాంతి రోజు. అందువల్ల మకర సంక్రమణం రోజున శ్రీ మహావిష్ణువుని మనం పూజించాలి. భూమిని ఉద్ధరించాడు, ఉద్ధరేనాత్మనాత్మానం అన్నట్టుగా ఆయన భూమిని ఉద్ధరించినటువంటి రోజు. భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా, భూమి గుండ్రముగా ఉండును అది చదువుకున్నాం కదా మనము. అలా గుండ్రంగా ఉండేటటువంటి కూష్మాండము అంటే మంచి గుమ్మడి పండుని ఈరోజు దానం చేయడానికి ఆ భూమాతని తలుచుకుంటూ ఆ దానం చేయాలన్నమాట. దానికి దానికి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి దానాల్లో సంక్రాంతి పండుగ రోజు తప్పనిసరిగా మనం చేయాల్సింది భూమాతని తలుచుకుంటూ కూష్మాండ దానం చేయడం చాలా ఉత్తమోత్తము. అదేవిధంగా చక్కగా బియ్యము కాయగూరలు పళ్ళు అన్నీ పెట్టి ఒక ఉత్తమమైనటువంటి వేద పండితుడికి దానం చేయడం ఇంకా మంచిది. ఓకేనా? అది ఆ విధంగా మనకి ఉన్నటువంటి మహావిష్ణువుని జ్ఞాపకం చేసుకుంటూ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు, మీకు తెలుసు కదా, ఆయన సముద్రంలో దూకేశాడు భూమిని పట్టుకుని. ఆయన్ని సంహరించి ఈ యొక్క భూదేవిని ఉద్ధరించాడు అనమాట. అది అసలు కథ. సరే, చాలామంది ఏంటంటే కనుక ఏంటి సంక్రాంతి రోజు గుమ్మడి పండు ఎందుకు దానమిస్తారు అంటూ ఉంటారు కదా, దానిలో అర్థం అంతరార్థం అది. అంటే ఇంకా ఏ విధంగా చేస్తారండి ఆ రోజు? అసలు ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు, పితృదేవతల ఆరాధన. చనిపోయిన వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఇది పెద్ద పండుగ. సంక్రాంతి 3 రోజులు చేసుకునేటటువంటి తెలుగునాట చాలా పెద్ద పండుగ కదా. అందుకని ఆ పితృదేవతల్ని మార్నింగ్ పొద్దున మాటలు స్మరించుకొని వాళ్ళకి మకర సంక్రమణం జరిగినటువంటి టైం చూసుకొని ఆ టైం టు టైము పితృదేవతలకి ముందు పేరు చెప్పి పెట్టే వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు అటకలు. తర్వాత వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం బట్టి అరటిపళ్ళు తాంబూలము బట్టలు అలా పెడుతూ ఉంటారు. పేరు చెప్పి పెట్టడానికి మన తాతగారు అనుకో పెద్ద ఆయన్ని పిలుస్తాం, మా నానమ్మ అనుకో పెద్ద ఆవిడని పిలుస్తాం. అలా పుణ్యశ్రీగా పోస్తే అలాంటి వాళ్ళని, లేకపోతే ఇంకో రకంగా పోతే అలాంటి వాళ్ళని, పిల్లలైతే చనిపోయారనుకో పిల్లలు ఆ పిల్లలు వయస్సు వాళ్ళని, అలాగా మనం వాళ్ళని పిలిచి వాళ్ళని తలుచుకొని తలచినంత మాత్రము చేతే పితృదేవతలు సంతోషించి వంశం అభివృద్ధి కావాలి అనేది వాళ్ళు దీవిస్తారు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, పితృదేవతలకు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ పితృదోషాలు తొలగిపోయి చక్కగా వివాహం అయిపోతుంది. అందువల్ల సంక్రాంతి రోజున లక్ష్మీదేవిలా తయారవ్వాలి. అంతేగాని మనం ఏదో 2 నైట్ 1 నైట్ వేసుకు కూర్చుంటే అది సంక్రాంతి అవ్వదు. మీరు పిండి వంటలు ఎంత బాగా వండుతారో చీర కట్టుకొని చక్కగా కాళ్ళు ముఖానికి పసుపు కాళ్ళకి పసుపు చేతులకు మట్టి గాజులు వేసుకొని సంక్రాంతి లక్ష్మిలా అది నేత చీర అయిండొచ్చు, నూలు చీర అయిండొచ్చు, వాయల చీర అయిండొచ్చు, ఏమైనా సరే కట్టుకుని చెయ్యండి. పరమ పవిత్రమైనటువంటి పదార్థం పండగ పూట శ్రీ మహాలక్ష్మిదే వస్తుంది. నారాయణను పూజిస్తున్నారట, మహావిష్ణువుని తలుస్తున్నారు నా భర్తని, నేను ఉండకపోతే ఎలా అని మన ఇంటికి వస్తుంది. మనం చక్కగా నేటిలో కూర్చున్నాం అనుకో, అప్పుడు ఆవిడ కూడా ఎందుకు వచ్చిందిరా బాబు, ఇక్కడ ఎక్కడ సాంప్రదాయం కనిపించట్లేదు అనేసి పక్కింటికి పడుతుంది. అందుకని కొంచెం ఆ ఈ పండగ రోజుల్లో గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం, ఆ తర్వాత భగవంతునికి ఆరాధన 2 పూట్లా కూడా దీపారాధన చేసుకోవడం, తులసమ్మ దగ్గర అయ్యుండొచ్చు, దేవుడి దగ్గర అయ్యుండొచ్చు, శుచిగా శుభ్రంగా ఉంచడం, ఎంత వండుకోవడానికి టైమును కేటాయించినా కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున మాత్రం శాఖాలన్నీ వేసి
అన్ని కాయగూరలతోటి కూడా చక్కగా వంట చేస్తారు, అది కూడా పూజిస్తారు. ఎమ్మా తర్వాత ఏంటంటే కనుక చక్కగా షోడ శ్రోపేతమైనటువంటి అంటే ఏమిటి, ఆరు రుచులతో భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు ఎమ్మా. అదే కాకుండా ఈ సంక్రాంతి రోజున కొన్ని కొన్ని దానాలు చేస్తారు. గోదానం చేసేవాడు గోదానం, రత్నదానం చేస్తారు, తిలాదానం చేస్తారు. ఆ తర్వాత ఈ సంక్రాంతి పండుగల్లో గుర్తుపెట్టుకో, ఇప్పుడు మామూలుగా నువ్వులు అంటే ఏమిటి, ఎవరైనా పుచ్చుకుంటారా, పుచ్చుకోరు కదా, ఆ నువ్వులు, వేరుశనగ పప్పు, ఆ తర్వాత ఇంకా ఇంకొకటి ఏమిటంటే కనుక పుట్నాల పప్పు, ఇలాంటివన్నీ వేసి ఉండలు కడతారు, బెల్లం వేసి అవి అందరికీ ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా స్నేహాలు పెరుగుతాయి అని ఒక శాస్త్రం ఉంది, ఆర్యోక్తి ఉంది. అది మహారాష్ట్రలోనే జరుగుతుంది, ఇక్కడ మనకు కూడా తెలుగునాట కూడా ఈ ఉండలు పంచుతూ ఉంటారు. వాళ్ళు ఇస్తారు, మనం ఇస్తాం, తీసుకుంటాం, ఇందులో తప్పేం కాదనమాట. అంటే తప్పు లేదు, దోషము లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఏంటంటే కనుక కొన్ని కొంతమంది కొన్ని కొన్ని దానాలు, వస్త్రదానాలు చేస్తారు. చలికాలం కదా, దుప్పట్లు దానం చేస్తారు. అలా కొంతమంది ఏంటంటే పిల్లలకి వాళ్ళ యొక్క ఏంటంటే పౌడర్లని, బొట్టులని, ఇలాంటివన్నీ దానం చేస్తారు. అలా మన భారతీయ సంస్కృతికి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. ఆ రోజున చక్కగా మంచి భోజనాలు చేసుకొని అందరినీ కలుసుకొని కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంకా ఏమైతే పతంగులు ఎగరవేయడం, ఇలాంటి వాటితో సంక్రాంతి లక్ష్మిని మీరు రంగవల్లుల ద్వారా ఆహ్వానిస్తారు. గొబ్బి సుబ్బమ్మ, గొబ్బి మీ ఎక్కడికి పెడతావే, గొబ్బి సుబ్బమ్మ అంటే మన ఇంటికే రా గొబ్బి సుబ్బమ్మ అని, ఆ సుబ్బమ్మని గొబ్బి రూపంలో, ఆవు పేడ రూపంలో శ్రీ మహాలక్ష్మీదేవిని మన ఇంటి ముందు గుమ్మంలో రంగవల్లుల రూపంలో పెట్టి, ఒక పువ్వు పెట్టి అలంకరించి, పసుపు కుంకాలేసి ఆ చుట్టూరు పిల్లలు పాడుతూ తిరుగుతారు. ఏల వచ్చేనమ్మ కృష్ణుడు, ఏల వచ్చాను ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను అని ఆ రోజున సంక్రాంతి రోజున పేరంటం పెట్టి ఎన్నాళ్ళు చేసినట్టు ధనుర్మాస పూజలన్నీ కూడా అయిపోయినాయి. మకరుడు మకర సంక్రమణం అయిపోయింది కాబట్టి, ధనుస్సు రాశిలోంచి మకర సంక్రమణంలోకి వచ్చాడు కాబట్టి ఆ రోజున పరిసమాప్తి చేసేటటువంటి వైనం ఉంది. బొమ్మల గొలువులు తీర్చిదిద్దుతారు రంగవల్లులే కాదు, అలాగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి శ్రీ మహాలక్ష్మి కటాక్షానికి కూడా ఈ యొక్క సంక్రాంతి శోభ మనందరికీ కూడా అనుభవిస్తున్నదే పల్లెల్లో చాలా బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.